గ్రామీణ యువతను ప్రోత్సహించడానికి ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేశామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు తోట రామ్ కుమార్ అన్నారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చెక్కపల్లి అనుపురం జట్లు హోరాహోరీగా తలపట్టాయి. ఫైనల్స్ విజేతగా చెక్కపల్లి నిలిచింది. రెండవ స్థానాన్ని అనుపురం జట్టు కైవసం చేసుకోగా 3-4 స్థానాల్లో నూకలమర్రి ఇల్లంతకుంట నిలిచాయి. అసోసియేషన్ అధ్యక్షులు తోట రామ్ కుమార్ చేతుల మీదుగా నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడాభిమానులకు ఉత్తమ ప్రదర్శనతో ఉత్సాహాన్ని నింపిన ప్రతి జట్టుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్ని క్రీడోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. క్రికెట్, వాలీబాల్, ప్రతి ఒక్క స్పోర్ట్స్, ఏదైనట్టు ఏమైనట్టుగా కూడా ప్రతి ఒక్క స్పోర్ట్స్కి కూడా కృషి చేస్తున్నారు. మరి మా టీఆర్కే చారాపురస్ తరఫున ఉన్నటువంటి ఫైనల్ మ్యాచ్లో మీరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుతున్నారు. మరి విజయం అనేది ఒకవైపే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ ఒక్కసారి విజయం రాకుండా మరి ఒక్కసారి కూడా కృషితో పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. క్రీడాకారులు అందరికీ కూడా శ్రీ తోట రామ్ కుమార్ తరఫున మరి ఒక్కసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. టోర్నమెంట్ తరఫున క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వారి యొక్క పోరాట పటిమతో ఈరోజు ఇంత మంచి చివరి క్షణం వరకు పోరాడి రన్నర్అప్ గెలిచిన అనుకరణ టీం సభ్యులకు, వారి కోచ్ కు, కంగ్రాచులేట్స్ టీం.